టాలీవుడ్ న్యూస్, ఫిల్మ్ అప్డేట్స్, మూవీ రివ్యూస్, ఇంటర్వ్యూస్ వీటన్నిటి కోసం సబ్స్క్రైబ్ క్రంచ్ ఎంటర్టైన్మెంట్. డిస్క్రిప్షన్లో లింక్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు క్రంచ్ ఫ్యాక్ట్స్. నడి సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ను చూసేందుకు వెళ్లిన టైటాన్ జలాంతర్గామి అంటే సబ్మెరైన్ కథ ట్రాజెడీ ఎండ్ అయిపోయింది. అందులో ప్రయాణించిన 5 ప్రాణాలు కోల్పోయారు. ఎందుకు 3 సెర్చ్ చేసినా లాభం లేకుండా పోయింది అనేది ఇప్పుడు అందరిలోనూ వస్తున్న ప్రశ్న. ఇది అసలు ఎవరి తప్పు? ఓషన్ గేట్ సంస్థదా? అసలు టైటానిక్ షిప్లో అంతగా చూడడానికి ఏముందని టూరిస్టులు వెళ్తున్నారు? టైటానిక్ మునిగిపోయి 110 పైగా గడిచింది, కానీ దానిపై ఇంట్రెస్ట్ మాత్రం ఇంకా ఎందుకు కొనసాగుతూనే ఉంది? నీట మునిగిన టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్ళిన సబ్మెరైన్ ఫస్ట్లో అదృశ్యమైపోయింది, కనిపించట్లేదని చెప్పారు. లోపల ఉన్న వారికి 2 పాటు సరిపడా మాత్రమే ఆక్సిజన్ ఉండడంతో చాలా వరకు సెర్చ్ చేపట్టారు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. టైటానిక్ శిథిలాలను చూసేందుకు టూరిస్టులను తీసుకెళ్లేందుకు ఉపయోగించే ఈ సబ్మెరైన్ సడన్ గా మాయమైపోయేసరికి కెనడా తీరంలో ఈ టైటానిక్ శిథిలాలను అన్వేషించడానికి పర్యాటక బృందం చాలా మంది ప్రయత్నించారు. ఈ టైటాన్ కోసం గాలింపు చేపట్టగా ఒత్తిడి కారణంగా ఇది పేలిపోయినట్టు గుర్తించారు. చనిపోయిన ఆ 5 ఎవరు? నడి సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ను చూసేందుకు వెళ్ళి టైటాన్ సబ్మెరైన్ స్టోరీ టైటాన్ షిప్ లాగానే ట్రాజెడీగా ముగిసిపోయింది. అందులో ప్రయాణించిన 5 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వీరెవరంటే పాకిస్తాన్ బిలియనీర్ షహజాదా దావుద్, అతని కొడుకు సులేమాన్, బ్రిటిష్ బిజినెస్ మ్యాన్ హామిష్ హార్డింగ్, ఫ్రెంచ్ నేవల్ ఆఫీసర్ పాల్ హెన్నీ, ఓషన్ గేట్ MD అండ్ చైర్మన్ స్టాక్టన్ రష్ కూడా ఈ 5 ఉన్నారు చనిపోయిన వాళ్ళలో. ఓషన్ గేట్ సంస్థపై మరి క్రిమినల్ కేసు ఉందా అంటే డెఫినెట్గా US అధికారులు కేసు పెట్టారు. ఇప్పటికైనా ఈ టైటానిక్ శిథిలాల కోసం నిరంతరంగా అన్వేషించటం మానుకుంటారా, లేక ఇదే అడ్వెంచర్స్ కొనసాగిస్తారా అనేది చూడాలి. ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్ వీడియోస్ చూడాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ క్రంచ్ ఫ్యాక్ట్స్.